సర్జరీ అండ్ మెడికేషన్ అంటే ఏ లెవెల్స్ ఏ సివియారిటీలో ఈ రెండింటికి మనం ఆప్ట్ అవుతాము? సి రిపీటెడ్గా పెయిన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్టోన్ బాగా అయిపోతుందని చెప్పి పంపించేస్తాం. ఒక 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 రెండు రోజుల తర్వాత సార్ మళ్ళీ సివియర్ పెయిన్ వచ్చింది ఎలా చేయాలని అంటాడు. మళ్ళీ పెయిన్ కిల్లర్ ఇస్తాం. మళ్ళీ 2 డేస్ తర్వాత నా వల్ల కావట్లేదు వామిటింగ్ వస్తుందని అంటాం. దెన్ వీ అప్లై లేజర్. లెస్ దాన్ 1 సెంటీమీటర్ స్టోన్ కిడ్నీలో ఎక్కడున్నా కూడా ఎమర్జెన్సీ లేదు. ఎమర్జెన్సీ పేషెంట్ తనే వచ్చి నాకు కష్టమవుతుంది, నేను ప్రయాణం చేయాలా, నేను అమెరికాకు పోవాలి, నాకు సాఫ్ట్వేర్ అర్జెంట్ వర్క్ ఉంది, 1 డేలో నాకు తీసి పంపించేయండి అని అన్నప్పుడే ఆన్ రిక్వెస్టే మనం ఆలోచిస్తాం. అదర్వైజ్ 4 to 6 weeks స్మాల్ స్టోన్స్ మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఇమ్మీడియట్గా కిడ్నీ డ్యామేజ్ అవ్వదు. కొన్ని కండిషన్స్లో మాత్రమే కిడ్నీ అడ్డం పడి యూరిన్ రాక రెండు వైపులా స్టోన్స్ ఉంటే సజెస్ట్ చేస్తాం. రెండవ ఆస్పెక్టు మోర్ దాన్ 1 సెంటీమీటర్ స్టోన్, 1 సెంటీమీటర్ అంటే ఎంత, మన బటానీ కంటే పెద్దది ఉన్నప్పుడు దెన్ వీ విల్ గో ఫర్ సిటీ స్కాన్. నిజంగా 1 సెంటీమీటర్ ఉందా, అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్ట్ కరెక్టేనా, రెండు కిడ్నీల్లో ఏమైనా ఉన్నాయా, అవి చిన్నవా పెద్దదా, కరెక్ట్ సైజ్ ఎంత, సిటీ స్కాన్లో తెలుస్తుంది. అంటే నువ్వు ఎప్పుడైతే సర్జరీ చేయాలనుకుంటామో, ఎప్పుడైతే 10 రోజులు పేషెంట్ వెయిట్ చేసి నా వల్ల కాలేదంటాడో, ఎప్పుడైతే అల్ట్రాసౌండ్ పెద్ద స్టోన్ ఉందని చెప్తున్నామో అప్పుడే సిటీ స్కాన్కి వెళ్తాం. దాంట్లో కూడా ఇదే రిపోర్ట్ వచ్చింది అని అంటే దెన్ వీ విల్ ప్లాన్ ఫర్ లేజర్ ట్రీట్మెంట్. టెక్నాలజీ కరెంట్లీ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నది డాక్టర్? అండ్ ఈ లేజర్స్ అండ్ ఆల్ ఎంతవరకు వర్క్ చేస్తాయి? బేసికల్గా మొత్తం సైన్స్ అంతా ఎలా వెళ్తుంది అని అంటే, ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు పెయిన్తో వెళ్ళినప్పుడు ఏదన్నా మనం ఆ పేషెంట్కి చెయ్యాలని అంటే ఫస్ట్ పేషెంట్ అడిగేది ఒకటే, పెయిన్ ఉంటుందా లేదా డాక్టర్? పెయిన్ ఎవరికైనా భయం. నువ్వు గిచ్చితే పెయిన్ వస్తుంది, కుచ్చితే పెయిన్ వస్తుంది, కట్ చేస్తే పెయిన్ వస్తుంది. పెయిన్ ఈజ్ అ ఫియర్. నాకు ఫియరే, ఎవ్రీబడి ఫియర్. ఈవెన్ సర్జన్ ఇఫ్ హీ హ్యాస్ టు అండర్గో పెయిన్ ఈ విల్ థింక్. సెకండ్ థింగ్, నేను ఎంత త్వరగా ఆఫీస్కి వెళ్ళొచ్చు? వరల్డ్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ ద టైమ్, మినిట్, అవర్, అవర్స్ వర్క్. యు ఆర్ పెయిడ్ ఫర్ అవర్స్. యూ కెనాట్ టేక్ జాబ్ ఆఫ్ ఫర్ 5-10 డేస్. సార్ రేపు నేను ఆఫీస్కి వెళ్ళొచ్చా, ఎల్లుండికి వెళ్ళొచ్చా? ఈ రెండు మెయిన్ ఫ్యాక్టర్స్. మూడవది, ఏమైనా పెద్ద కాంప్లికేషన్స్ అయిపోయి నాకేమైనా అయ్యే అవకాశం ఉందా, మా పేరెంట్స్ని పిలవాలా, మా బ్రదర్స్ని పిలవాలా? కిడ్నీ స్టోన్కు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చాలా టెక్నికల్ అడ్వాన్స్ వచ్చేసింది. ఎందుకు అని అంటే, ఎండోస్కోపీ ప్రొసీజర్స్ అని అంటే ఏంటంటే, న్యాచురల్ ఆరిఫైసెస్ ద్వారా లైట్ వేసి లోపల పోయి ట్రీట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చెవు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, ఈసోఫెగస్ కానీ, స్టొమక్ గ్యాస్ట్రోస్కోపీ అంటారు, ఎండోస్కోపీ అంటారు, ఇక్కడ కూడా ఎండోస్కోపీ అంటారు, యానస్లో నుంచి కూడా ఎండోస్కోపీ చేస్తారు. సేమ్ యూరిన్ ట్రాక్లో నుంచి పైప్ పంపించేసి కిడ్నీ లోపలికి వెళ్ళచ్చు. ఓకే, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎట్లా ఉందంటే, ఎండోస్కోపీ అంటే న్యాచురల్ ఆరిఫైసెస్లో నుంచి లోపలికి పోతే చిన్న బ్లేడ్తో కట్ చేయాల్సిన అవసరం లేదు. మామూలు లాప్రోస్కోపీ అంటే 3 హోల్స్ వేసి కడుపులోకి వెళ్ళడం, ఇది దానికంటే తక్కువ. ఇది ఇప్పుడు చెవులోకి లోపల పోవాలంటే ఎక్కడ కట్ చేయక్కర్లేదు, ముక్కులోకి పోవాలంటే కట్ చేయక్కర్లేదు. యూరిన్ రాస్తాలో కూడా కిడ్నీ లోపలికి వెళ్ళి 14 డోర్లు ఉన్నాయనుకోండి, 14 డోర్లలో ఏమేమి స్టోన్స్ ఉన్నాయో అన్ని మీద కూర్చోవడము, చులుకు 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 అని టచ్ చేయడం. ఓన్లీ ప్రాబ్లం పెద్ద స్టోన్ ఉందనుకో, ఎక్కువసేపు కూర్చోవాలి కిడ్నీలో, గంట కంటే ఎక్కువ కూర్చోలేము, మళ్ళీ తీసేయాలి దాన్ని. సో దిస్ ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్, దీని పేరు ఆర్ఐఆర్ఎస్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, 10 ఇయర్స్ బ్యాక్ ఏపీ అండ్ తెలంగాణలో ఫస్ట్ టైం వీ హావ్ ఇంట్రడ్యూస్డ్ దాట్ టెక్నిక్ ఈజ్ ఆర్ఐఆర్ఎస్. రెట్రోగ్రేడ్ అంటే దొడ్డిదారులో కింది నుంచి, ఇంట్రా లోపల రీనల్ కిడ్నీ సర్జరీ, రెట్రోగ్రేడ్ ఇంట్రా రీనల్ సర్జరీ అంటే కింది నుంచి వెళ్ళి బ్లాడర్లోకి వెళ్ళి, యూరిటర్లోకి వెళ్ళి, కిడ్నీలోకి వెళ్ళి, దాని లోపల అంతా తిరిగేసి అన్నీ ఊడ్చుకొని బయటకు వచ్చేయడం.